హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ అన్నారు, వారితో మాట్లాడారు. నమస్కారం. నమస్తే సార్. నల్గొండలో ఇద్దరు ఫ్రెండ్స్ శివాని అండ్ మనీష, వీళ్ళిద్దరు కూడా సూసైడ్ చేసుకున్నారు సార్. అసలు వీళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి, ఉద్దేశం ఏంటి సార్ వీళ్ళు? నిన్న నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం నక్కలపల్లి అనే విలేజ్లో శివాని అనే అమ్మాయి ఉంటుంది. అక్కడే అమ్మన బోలు అనే దీంట్లో మనీష అనే అమ్మాయి ఉంటుంది. ఇద్దరు కూడా పూర్ ఫ్యామిలీసే. వాళ్ళిద్దరూ చదువుకుంటున్నారు, డిగ్రీ బీఎస్సీ బీజెడ్సి సెకండ్ ఇయర్ చదువుతున్నారు ఇద్దరు అమ్మాయిలు. అక్కడ హాస్టల్లో ఉంటారు. అయితే నిన్న ఈ శివాని ఇంటికి వచ్చింది, ఇంటి నుంచి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన వచ్చినప్పుడు టిఫిన్ చేసి పెట్టారు, తర్వాత క్యారియర్ కేస్ టిఫిన్ క్యారియర్ కేస్ ఇచ్చారు. నేను హాస్టల్లో ఇబ్బందిగా ఉందమ్మా, నాకు నేను అక్కడ ఫుడ్ నాకు సరిపోవట్లేదు, ఇక్కడ నుంచే వెళ్తాను, నేను అప్ అండ్ డౌన్ చేస్తానని అమ్మతో చెప్పింది. నువ్వు ఎక్కడ చేస్తావమ్మా, నీకు అంత ధైర్యం ఎక్కడుంది, ఒంటరిగా ఎట్లా వస్తావు నువ్వు, అది ఇదంటే వస్తాలే అంటే సరే చూడమ్మా నువ్వు ఆలోచించు అని చెప్పి అమ్మ కూడా పంపించింది. వెళ్ళినాక కూడా ఒక అమ్మకు ఫోన్ చేసింది, వివరాలు అడిగింది, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నాన్న ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ అడిగింది. దాని తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఫోన్ చేసింది, అమ్మ ప్రాణం మీదకి వచ్చిందమ్మా, నాకు ప్రాణం పోతుందమ్మా అంటే ఆమెకు అర్థం కాల ఏం జరుగుతుంది, ఏందమ్మా నువ్వు తినలేదు సరిగా టిఫిన్, దానివల్ల ఏమన్నా కళ్ళు తిరుగుతున్నాయేమో, నీతో ఎవరు లేరా, అది ఇదంటే ఎవరు లేరమ్మా అంటే అదేంది మనీష ఉండాలి కదా, ఈ మనీష ఉంది అనిందంట. మరి మనీషని పట్టుకొని మనీషని తీసుకొని ఏదన్నా తినండి వెళ్ళి అంటే మనీష కూడా నా మారిగే ఉంది అని చెప్పిందంట. ఏమైంది ఏమైందంట అంటే ఫోన్ కట్ అయిపోయిందంట, తర్వాత ఏం తెలియదు. ఇటు మనీష కూడా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇట్లాగే మాట్లాడిందంట, ప్రాణం మీదకి వచ్చేసింది, నేను ఇది అయిపోతున్నాను అని. ఆయన ఏమైందమ్మా ఏమైందో అంటే కట్ అయిపోయిందంట. సో ఇద్దరు కూడా ఇదే పరిస్థితి అన్నమాట. తర్వాత వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికి ఫోన్లు చేసి వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు మొత్తానికి ఎక్కడికి పోయారు ఏందని చూస్తే వీళ్ళు అక్కడ ఒక పార్క్ నల్గొండలో పార్క్లోకి వీళ్ళు ఏంటంటే పార్క్లో డెడ్ బాడీలు కాదు అప్పటికి బతికే ఉన్నారు వాళ్ళు, తాగి పడిపోయి ఉన్నారు. సో పోలీసులు ఇమీడియట్గా వచ్చి వాళ్ళని తీసుకొని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బట్ ట్రీట్మెంట్లో వాళ్ళు పోలీసులు వాంగ్మూలం తీసుకోగలిగారు. ఒక అమ్మాయి ఏమో అసలు విషయం చెప్పింది, అదేంటంటే మా ఇద్దరు ఫోటోల్ని ఇన్స్టాగ్రామ్లో కొంతమంది వైరల్ చేస్తున్నారు, దాన్ని మార్ఫింగ్ చేసి మేము డీపీలుగా వాట్సాప్లో పెట్టుకుంటే ఆ ఫోటోని తీసుకొని వాటిని న్యూట్గా మార్చేసి వైరల్ చేస్తూ ఉన్నారు, అది మేము తట్టుకోలేక మీరు ఎవరికన్నా చెప్తే మేము సీరియస్గా ఉంటుంది, దీన్ని ఇంకా మొత్తంగా ఫేస్బుక్లో అన్నిట్లో పెట్టేస్తామని బెదిరిస్తూ ఉన్నారు, ఏం చేయాలో తెలియక మేము ఆత్మహత్య చేసుకున్నామని చేసుకుందాం అనుకుని తాగాము అని చెప్పారంట. తర్వాత విచారిస్తే పురుగుల మందు వాడు వీళ్ళు ఒకరు పోతే ఇవ్వరు అనేసి ముందే తెలివిగా ఒకరు వెళ్ళారంట. వెళితే లేదు మేము నువ్వు చిన్న అమ్మాయిలు కదా వీళ్ళు డిగ్రీ అంటే. సో ఇంకొక అమ్మాయి ఏమో మనీష వెళ్ళింది, శివాని ఏమో వీళ్ళమ్మలాగా ఫోన్లో మాట్లాడి మా పాపను పంపించాము, ఇచ్చి పంపించండి, మాకు ఇక్కడ చెట్లకు కావాలి అని ఫోన్లో వాళ్ళ షాప్ మాట్లాడితే వాడు నమ్మాడు, ఎవరు పెద్దవాడ అడుగుతుంది అన్నట్టుగా అలాగే నమ్మించి పురుగుల మందు తీసుకొని వెళ్ళి ఆ పార్కులో తాగారు. తాగినాక ఒక భయం వేసింది వీళ్ళకి చచ్చిపోతామేమని, అప్పుడు ఫోన్లు చేశారు కానీ అప్పటికే సమయం మించిపోయింది. సో ఇద్దరు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లో చనిపోయారు. ఇది జరిగింది. పేరెంట్స్ రెండు మనీష అండ్ శివాని బోత్ పేరెంట్స్ కూడా పేదవాళ్ళే. ఇంతకుముందు నేను గతంలో కూడా చెప్పాను, ఎక్కువ ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తున్నప్పుడు విద్యార్థుల పేరెంట్స్ని చూస్తున్నప్పుడు వాళ్ళు ఎకనామికలీ పూర్ ఫ్యామిలీస్గా ఉండడం, వాళ్ళు చదువుకోకపోవడం, పెద్దగా వాళ్ళ పిల్లల్ని చదివించాలని ఒక కోరికతో కష్టం పడి ఎంతో శ్రమ కోర్చి వాళ్ళని ఫీజులు కట్టి చదివిస్తున్నారు. కానీ వీళ్ళకి వీళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళ జీవితం ఎలా ఉంది, వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళ మీద చదువులు ప్రెజర్ కావచ్చు, ఇతర ప్రెజర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కనిపెట్టి దాన్ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలి అనే ఒక ఇది పరిస్థితి వాళ్ళకి లేదు, ఆ పేరెంట్స్కి లేదు. వీళ్ళకి ఏంటంటే ఒక స్మాల్ విలేజ్ నుంచి దగ్గరున్న టౌన్కి వస్తారు,
ఆ టౌన్కి రా వచ్చినప్పుడు వీళ్ళకి అసలు కాన్ఫిడెన్స్ లెవెల్సే బలంగా ఉండవు, ఒక ధైర్యం ఉండదు. సో ఈ కాంటెక్స్ట్లో ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. టౌన్లో పుట్టి పెరిగిన వాళ్ళకి కొంత స్మార్ట్నెస్ అంటాం, కొంత ఇట్లాంటి విషయాలను డీల్ చేయగలిగిన స్మార్ట్నెస్ ఉంటుంది. వీళ్ళకి ఏమి ఉండదు, వీళ్ళు అప్పుడప్పుడే బయటకు వచ్చి అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూసి ఇలాగా ఉంటారు. వీళ్ళకి సిటీలో టౌన్లలో కూడా పెద్ద ఫ్రెండ్షిప్స్ కానీ ఏమి ఉండదు. ఇలాంటి వాళ్ళు తోటి పిల్లల ఇన్ఫ్లుయెన్స్తో సోషల్ మీడియాలో ఎంటర్ అవ్వడం, చాట్లు చేయడం, లేకపోతే ఫోటోలు పెట్టుకోవడం, ఇవి సరదాగా చేద్దామని అనుకుంటారు. దీని రిపర్కషన్స్ తెలీదు, రిపర్కషన్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో తెలీదు. సో ఇది మేజర్ ప్రాబ్లం. నేను చాలా వీడియోలో చెప్పాను, మనకి ఏంటంటే టెక్నాలజీ సోషల్ మీడియా ఒక అడ్వాన్స్మెంట్ స్టార్ట్ అయింది, దానికి తగినట్టుగా కల్చరల్ చేంజ్ లేదు. మనం ఇప్పటికీ కల్చరలీ ఫ్యూడల్ నేచర్లోనే ఉన్నాం. అంటే ఒక న్యూడ్ ఫోటో బయటకు వస్తే, సెమీ న్యూడ్ ఫోటో బయటకు వస్తే మొత్తం ప్రపంచం అంతా నా ఏమవుతుంది, నీ న్యూడ్ ఫోటో ఉంది చూస్తారు ఏమవుతుంది అన్న ఫీలింగ్ లేదు మనకి. ఇప్పుడు వీళ్ళిద్దరిది ఏదో చేశారు, ఏమైంది ఎవరో చూస్తారు, చూస్తే చూసుకోండిరా అన్నారనుకో, ఏమవుతుంది వాళ్ళకి, ఎవడు ఏమి పీకేది ఏం లేదు. కానీ వీళ్ళకి ఏంటంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, కల్చరలీ ఆ ప్రాబ్లం అన్నమాట. కల్చర్ చేంజ్ కాకుండా టెక్నాలజీ చేంజ్ అయితే వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా దారుణంగా ఉండిపోతాయి. నాకు ఈ సంఘటన చూస్తే చాలా భయం అయింది, ఎందుకంటే నేను గత కొంతకాలంగా ఏఐ మీద బాగా వర్క్ చేస్తున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ స్థాయిలో ఉండబోతుందంటే, రేపు పొద్దున నీ వీడియో స్థానంలో, నీ తలస్థానంలో నా తల పెట్టేసి, నీ వాయిస్ బదులు నా వాయిస్ వచ్చేసి, నేనే నీ నువ్వు మాట్లాడినంత నీ ప్లేస్లో నేను ఉంటాను, నేనే మాట్లాడినట్టు పెట్టేయచ్చు. అవేమి లేకుండా కూడా నన్నే క్రియేట్ చేసేయచ్చు ఒక పర్సన్గా. సో ఇలాగ రేపొద్దున ఇప్పుడు ఈ అమ్మాయిది మార్ఫింగ్ అంటే ఫోటోలు మాత్రమే చేశారు, రేపొద్దున వీడియోలే ఈ అమ్మాయిలు న్యూడ్ వీడియోలు పెట్టేయచ్చు, ఫోటోలు దొరికితే చాలు దాన్ని వీడియోలుగా కన్వర్ట్ చేసేయచ్చు. సో కన్వర్ట్ చేసి వీడియోలు వెళ్ళిపోతాయి, న్యూడ్ వీడియోలు ప్రతి అమ్మాయిది ఎవడు కావాలనుకున్నా ఈజీగా చేయొచ్చు. పైగా న్యూడ్ వీడియోలు పెట్టేశారనుకో అమ్మాయిలవి, వాళ్ళు ఇలాగ ఎన్ని ఆత్మహత్యలు జరుగుతాయో తెలియదు, ఎందుకంటే కల్చరలీ చాలా ఇది ఉంది. ఈరోజు ఈ విషయాన్ని వేరే ఒక ఫ్రెండ్తో డిస్కస్ చేస్తే ఆమె అంటుంది, నువ్వు అనుకుంటావు ఈజీ అని, అమ్మాయిలకి అది చాలా సీరియస్గా ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళంతా చూస్తారు, వాళ్ళంతా అడుగుతారు, దాన్ని అంతా ఫేస్ చేయడం మామూలుగా ఉండదు అని చెప్తున్నారు. కరెక్టే అది, ఎందుకంటే నీది వచ్చిందంట కదా వీడియో అని అడుగుతారు. ఇప్పుడు యాక్చువల్గా లోన్ యాప్స్ చేసే పనులు కూడా అవి. లోన్ యాప్స్ ఏం చేస్తున్నాడు, నువ్వు అడగకపోయినా నీకు లోన్ ఇస్తానరా బాబు అని నిన్ను అడుగుతున్నాడు, ఒక్కొక్కసారి నీకు తెలియకుండా కూడా నీ అకౌంట్లోకి వచ్చేసి లోన్ ఇచ్చాను నీకు అంటున్నాడు. సో బలవంతంగా లోన్లు ఇచ్చేసి నీ వాడు యాప్ మనం వేసుకుంటాము, ఆ యాప్ వేసుకోగానే మన కాంటాక్ట్స్, మన ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషను, ఫోటోలతో సహా వాడికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లోన్ కట్టలేదో వాడు ఇమీడియట్గా, ఆ మధ్య కూడా నాకు ఎవరిదో మా ఫ్రెండ్ది న్యూడ్ ఫోటోలు వచ్చాయి, ఏమో విషయం అంటే అతను కట్టలేదని. సో అతనిది అతనిది వస్తేనే పర్లేదు, మగవాళ్ళు కాబట్టి వస్తే చూసుకుంటారులే అనుకుంటారు, కానీ వాళ్ళ భార్యవి, వాళ్ళ కూతుర్లవి, వాళ్ళ తల్లులవి కూడా పెట్టేస్తున్నారు. సో కాంటాక్ట్స్లో ఉండే వాళ్ళకి అందరికి వెళ్ళిపోతున్నాయి, గ్రూప్స్ ఉంటే గ్రూప్స్లోకి వెళ్ళిపోతున్నాయి. దాంతో ఒకసారిగా వీళ్ళకి ఏం చేయాలో తెలియక చాలామంది లోన్ యాప్స్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఇది ఏఐ వచ్చినాక దారుణంగా ఉండబోతుంది. వీడియోలు వచ్చేస్తాయి, ఆ వీడియోలు కూడా హైలీ రియలిస్టిక్గా ఉంటాయి, ఎవరికి డౌట్ రాదు, చెప్పినా నమ్మరు, ఇది నా వీడియో కాదురా బాబు అంటే కూడా నమ్మే పరిస్థితి ఉండదు. వేరే వీడియోలో నుంచి వేరే వీడియో తీసుకొని ఆ వీడియోలో ఉండే నోటి దీంట్లో నీ తలబెట్టి నీట్గా ఏమాత్రం డౌట్ ఉండదు, క్లియర్గా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితి వచ్చేస్తే ఇంకా ఎన్ని వందల వేల మంది లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటారనేది మనం ఊహించుకోలేము. ఇది దానికి తగినట్టుగా ఎక్కిపోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఏంటంటే ధైర్యంగా ఉండాలి. నా న్యూడ్ వీడియో పోతే పోయింది ఏమవుతుంది అన్న ఒక ధైర్యం రాకపోతే వేరే మార్గం లేదు, ఎందుకంటే నువ్వు ఎక్కడో చోట నీ ఫోటోలు బయట పెట్టకుండా కుదరదు. నువ్వు కావాలని పెట్టకపోయినా ఏదో ఒక మార్గంలో వెళ్ళిపోతాయి. ఇవాళ ఆన్లైన్లో ఫోటో ఉందంటే అది అందరికీ అందుబాటులో ఉన్నట్టే. సో దాన్ని ఎవడో న్యూట్గా పెట్టంటే చూస్తే చూసుకొని అనుకోవాలి తప్ప, ఆ ధైర్యం తెచ్చుకోవాలి అమ్మాయిలు. ముఖ్యంగా ఇలాంటి రూరల్ అమ్మాయిలకి కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉండాలి. పాపం వీళ్ళకి నేను చాలాసార్లు అంటున్నాను, కాలేజీలో ఇటువంటి ఒక నెట్వర్క్స్ పెట్టడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ అమ్మాయిలకు కానీ ఆ కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు, డిగ్రీ కాలేజీలో ఈ ఏదైనా మీకు అమ్మాయిలకి ఏదైనా సమస్యలు ఉంటే ఈ కమిటీకి చెప్పండి,
మీరు ఒకవేళ మీకు భయం ఉంటే అనానిమస్గా మీ పేరు ఊరు లేకుండా ఇక్కడ ఒకటి రాసేయండి లేదా మెయిల్ పెట్టండి. ఇటువంటి నెట్వర్క్ ఉంటే ఎంఐలు కనీసం భయం ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా అంటారని కనీసం తెలియకుండా కంప్లైంట్ ఇచ్చిండేవాడు. ఇచ్చినప్పుడు ఎవరు చేశారు ఏంటి అనేది ఒక ఎన్క్వైరీ చేసి ఇది ఉండేది, వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాడు. ఇటువంటి కాలేజెస్ స్థాయిలో చేయాలి, ఇండివిజువల్గా వీళ్ళని చేయాలి, వీళ్ళని ధైర్యం నూరిపోయాలి. ఈ చిన్నపిల్లల నుంచే ఇటువంటివి నేర్పించాలి రేపు పొద్దున దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే అన్నిటికి మించి లైఫ్ ఇంపార్టెంటు. మీ ఫోటోలు న్యూడ్ అయినా ఇంకోటి అయినా మీకు ఏమీ ఇబ్బంది లేదు. ఏం కావుతుంది, అందరూ న్యూట్గా ఉండేవాళ్ళే. చచ్చిపోయేటప్పుడు బతికి పుట్టినప్పుడు న్యూట్గా ఉండేవాళ్ళు, ఏం కాదు. న్యూడిటీ బయటకు పోతే ఏమవుతుంది అన్న ఒక ఇది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని పెట్టుకొని అందరూ భయపెడుతున్నారు. బాయ్ ఫ్రెండ్స్ కూడా నీది నేను బయట పెట్టా, బయట పెట్టుకోరా ఏమవుతుంది అన్నాం అనుకో, వాడు ఇంకేం పీకలేడు. బ్లాక్ మెయిలింగ్ అంతా ఎప్పుడు నువ్వు భయపడితేనే, నా నీ నీ న్యూడ్ ఫోటో పెడతాను, నీది ఇంకోటి పెడతాను, పెట్టుకోరా నీకు ఇంకా కావాల్సి ఉంటే ఇస్తాను, నా దగ్గర వేరే కూడా ఉన్నాయి పెట్టుకో అన్నాం అనుకో, వాడు ఏందిరా ఇది ఇంత తెగించేసినట్టుగా ఉంది ఇది వేస్ట్ అనుకుంటాడు. ఒకవేళ పెట్టుకుంటాడు అనుకో, పెట్టుకొని సో వాట్, ఎవరన్నా ఫోన్ చేస్తారు చూసాము బాగుందా ఇంకేమన్నా బాగుండేట్టుగా ఇంకేమన్నా నీ సజెషన్స్ ఇస్తావా అని అడిగామనుకో ఏం చేస్తారు, ఏముంటుంది నీట్గా పోతే. సో ఇటువంటి ఒక కల్చరల్ చేంజ్ రాకపోతే రాబోయే టెక్నాలజీ దారుణంగా ఉండబోతుంది. అందువల్ల కల్చరల్ చేంజ్ రావాలి. కాలేజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఇటువంటి ఒక గ్రీవెన్స్ సెల్స్ పెట్టాలి. ఆ గ్రీవెన్స్ సెల్స్లో కూడా ధైర్యంగా మీరు ఎదురుగా చెప్పకపోయినా అనానిమస్గా కూడా కంప్లైంట్లు ఇవ్వచ్చు అని ఒక మెకానిజం పెట్టకపోతే, అట్లాగే ఒక సైకాలజిస్ట్ని పెట్టి ఇటువంటి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వకపోతే, పాపం ఇటువంటి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు చనిపోతే ఆ పేరెంట్స్ బాధ చూస్తే వీడియోలో, వాళ్ళ లైఫ్ లాంగ్ అది ఉండిపోతుంది. పాపం చిన్న విషయం అది, ఎవరో చిత్తనా కొడుకులు ఎవరో ఇద్దరు ఫోటోలను మార్పింగ్ చేస్తే వాళ్ళకి శిక్ష పడాలి, కానీ అమ్మాయిలు శిక్ష వేసుకోవడం ఏంటి, ఎంత ఘోరమైన. సో ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ అవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.